హాయ్ అండి, నమస్తే. ఈరోజు సోది లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు చేయబోయే రెసిపీ కరకరలాడే కమ్మని వరిపిండి చెక్కలు. చిన్న చిన్న చిట్కాలతో ఎంతో గుల్లనైన చెక్కల్ని ఈరోజు చేసుకుందాం. ఇక్కడ నేను 1 కేజీ బియ్యపిండి జల్లించి తీసుకుంటున్నాను. పిండి గిన్నెలో మనం పిండి పట్టించినప్పుడు బియ్యం గింజలు మరియు ఏమన్నా కలిసే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇలా జల్లించడం వల్ల అవి పిండిలోకి రాకుండా ఉంటాయి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత పిండి ఉప్పు మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఇక్కడ నేను 100 గ్రాముల పచ్చిమిరపకాయలను పేస్ట్ చేసి వేస్తున్నాను. మీ కారానికి సరిపడా మీరు చూసి వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ పిండిలో మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఈ చెక్కలు గుల్లగా రావడం కొరకు ఇక్కడ నేను కోడిగుడ్డు సైజు వెన్నపూస వేస్తున్నాను. అన్నీ ఒకేసారి వేసి కలిపేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఇలా విడివిడిగా వేసి కలపడం వల్ల పిండిలో అన్నీ సమపాలలో కలుస్తాయి. 5 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. 4 గంటలు ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగపప్పు, పెసరపప్పు వేస్తున్నాను. ఈ పప్పు గాను 100 గ్రాములు పచ్చి శనగపప్పు, 50 గ్రాముల పెసరపప్పు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా కలుపుకుందాం. ఈ విధంగా కలపడం వల్ల అన్ని సమపాలలో కలిసాయి. ఇలా కలిపిన తర్వాత ఉప్పు కారం ఒకసారి చూసుకోండి. తక్కువగానే అయితే ఇప్పుడు సరి చేసుకోవచ్చు. పిండి మొత్తం ఒకటేసారి వాటర్ పోసి కలపకుండా కొంచెం కొంచెం పిండి వేసి కలుపుకుని చెక్కలు చేసుకుందాం. పిండి మొత్తం ఒకటేసారి కలపడం వల్ల చెక్కలు అనేవి గుల్లదనం రావు. అలానే పిండిని చెక్క కింద ఒత్తేటప్పుడు చెక్క అనేది విరిగిపోతుంది. చూడండి, పిండిని ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని చిన్న చిన్న బౌల్స్ కింద చేసుకుని చెక్కల్ని ఈ విధంగా నొక్కుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత నొక్కుకున్నటువంటి చెక్కల్ని ఈ విధంగా వేసుకుందాం. ఒకవైపు వేగిన తర్వాత రెండో పక్కకి ఈ విధంగా తిప్పుకుందాం. ఇలా పప్పులు ఎక్కువ వేసుకోవడం వల్ల తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి. చెక్కలు వేగాయి, ఇప్పుడు నెమ్మదిగా తీసుకుందాం. ఈ విధంగా మొత్తం చెక్కలన్నీ చేసి వేయించుకుందాం. ఎంతో గుల్లగా కమ్మనైన కరకరలాడే చెక్కలు తయారయ్యాయి. ఇవి ఫెస్టివల్స్లోనే కాకుండా రెగ్యులర్ స్నాక్స్గా కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు చేసుకోండి. తింటూ శ్రీప్రతుల్ రెసిపీస్ని తలుచుకోండి.
తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.